మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేది మనలో ఉన్న నైపుణ్యం. అటువంటి నైపుణ్యాన్ని అందంగా అర్థవంతంగా ప్రదర్శించడం ఒక కళ. అటువంటి కళ అనేది మనలోని సృజనాత్మకతకు గుర్తింపునిస్తుంది. అటువంటి కళలలో ఒకటైన చిత్రకళ గురించి మనకు తెలియజేయడానికి వరంగల్ జిల్లా నెల్లుకుదురు గ్రామానికి చెందిన అనబత్తుల వెంకన్న గారు మన ముందున్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి వెంకన్న గారు. అసలు కళ అనగానే చాలా అర్థాలు మనకు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఒక కళాకారుడిగా అసలు కళ అంటే ఏంటి, అది ఎన్ని రకాలుగా ఉంటుంది, మాకు వివరించండి. ప్రతి మానవుడు కళ గురించి అవగాహన ఉంటుంది. ఈ కళ అనేది ఇంగ్లీషులో ఆర్ట్ అంటారండి. ఈ ఆర్ట్ మనిషి యొక్క ఆలోచనలు, అభిప్రాయాలు, వాళ్ళ యొక్క పద్ధతులు ఇతరుల వ్యక్తులకు చెప్పడాన్నే కళ అంటారండి. ఈ కళ అనేది వారు ఏ రకంగానైనా చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. ఆ కళలు అనేది మూడు రకాలుగా మన యూరోపియన్ కంట్రీ వాళ్ళు దాన్ని డివైడ్ చేశారండి. ఒకటి విజువల్ ఆర్ట్, రెండోది పర్ఫార్మింగ్ ఆర్ట్స్, మూడోది లిటరీ ఆర్ట్స్ అంటారండి. అది లిటరేచర్కి సంబంధించింది. సో ఇక్కడ లిటరేచర్ సంబంధించింది ఏంటంటే ఆల్ఫాబెట్స్ ఏబిసిడి, అది ఏదన్నా లాంగ్వేజ్ కావచ్చు, 1, 2, 3 కావచ్చు. సో వీటితోని ఈ అక్షరాలు ఎన్నైతే ఉంటాయో అక్షరాలతోని వాళ్ళు పదాలు పట్టి ఈ పదాలని ఒక వాక్యం తీసుకొచ్చి ఆ వాక్యాన్ని ఒక పుస్తకం రూపంలో కానీ, ఒక పాట రూపంలో కానీ, ఒక బయోగ్రఫీ రూపంలో కానీ తీసుకొస్తారు. ఇట్లాంటి అల్లికిన పదాల అమెరికాలతోని వాళ్ళు గొప్ప రైటర్స్, మామూలు రైటర్స్, లేకపోతే చాలా క్రిటికల్ రైటర్స్ అనేది మనకు తెలుస్తుంది. సో ఇది అనేది లిటరేచర్కి సంబంధించింది కాబట్టి లిటరీ ఆర్ట్ అంటారు. సో దీంట్లో మీరు పాటలు రాయటము, బయోగ్రఫీ రాయటము, బుక్స్ రాయటము, స్టోరీస్ వెళ్ళటము, ఇవన్నీ వస్తుంటుంది. అదేవిధంగా మనకు పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అని ఉంది. పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అంటే మనిషి యొక్క అవయములు, బాడీలో ఉన్న పార్ట్స్ మొత్తాన్ని యూజ్ చేసేసి ఆ పార్ట్స్తోని చెప్పే విధానాన్ని పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అంటారు. ఈ పర్ఫార్మింగ్ ఆర్ట్స్లో ఏంటంటే ఈ యాక్టింగ్ వస్తుంది, ప్లస్ థియేటర్ ఆర్ట్స్ సంబంధించిన యాక్టివిటీస్ మొత్తం వస్తుంది, డ్యాన్స్ వస్తుంటుంది, దీంట్లో వన్ యాక్టివ్ ప్లేలు వస్తున్నవి. ఇవన్నీ ఏంటి అంటే మనిషి యొక్క బాడీతోని లెమ్మనడం కానీ, కూర్చోమడం కానీ, డ్యాన్స్ చేయడం కానీ, వీళ్ళ యొక్క ఆలోచన పద్ధతులు మొత్తం, వీళ్ళ యొక్క అభిప్రాయాలు మొత్తం వాళ్ళు డ్యాన్స్ రూపంగా, బాడీ యొక్క మూమెంట్స్ రూపంగా ప్రజలకు తెలియజేస్తారు. ఇందులో మూడవది వచ్చేసి విజువల్ ఆర్ట్ అంటారు. ఈ విజువల్ ఆర్ట్ అనేది ఏంటిది, దీంట్లో కంటితో చూసేదాన్ని విజువల్ ఆర్ట్ అంటారు. ఇప్పుడు విజువల్ అంటే కంటితో చూసేది, చూసి చేసేదాన్ని, చూసి చేసిన దాన్ని ఇతరులకు చెప్పడం కొరకు వాడేదాన్ని విజువల్ ఆర్ట్ అంటారు. విజువల్ ఆర్ట్ అంటారు. విజువల్ ఆర్ట్స్లో ఎన్ని రకాల అప్రోచెస్? విజువల్ ఆర్ట్లో అప్రోచెస్ అంటే విజువల్ ఆర్ట్లో మళ్ళీ మూడు భాగాలు ఉంటాయండి. ఒకటి ఫైన్ ఆర్ట్, రెండోది క్రాఫ్ట్, మూడోది కమర్షియల్ ఆర్ట్ అండి. ఈ కమర్షియల్ ఆర్ట్ అనేది ఏంటంటే జనరల్గా మనీ మేకింగ్ అన్నట్టు. అలాగే క్రాఫ్ట్ అంటే మనము నిత్య జీవితంలో వాడుకున్నటువంటి డెకరేటబుల్ యూస్ఫుల్ ప్రోడక్ట్ని క్రాఫ్ట్ అంటారండి. ఎగ్జాంపుల్గా మనకు బాస్కెట్ ఉంది, బాస్కెట్రీ వీవింగ్ చేసిన తర్వాత దాన్ని డెకరేట్ చేసుకోవచ్చు, ప్లస్ మనం ఒక హాల్లో దాన్ని పెట్టేసి మన వస్తువుగా కూడా వాడుకోవచ్చు. దాంట్లో ఏదైనా పోసుకొని దాచుకోవడం కానీ, చాటలు ఉన్నవి చాటలు వాడుకుంటాము, డెకరేట్ చేసుకుంటాము.
సో అలాగా ఈ స్టిచ్చింగ్ ఎంబ్రాయిడరీ ఉంది, వాడుతారు డెకరేట్ చేస్తారు, వాల్ హ్యాంగింగ్స్ ఉంటాయి. సో ఇవన్నీ బాడీ బ్యాగ్స్ తయారు చేయటము, ఎంబ్రాయిడరీ చేయటము, తర్వాత ఫ్లవర్ హౌసెస్ తయారు చేయటము, ఇంట్లో ఉన్న వాల్ హ్యాంగింగ్స్ చేయటం, ఇలాంటి అన్నిటినీ క్రాఫ్ట్ కింద వేస్తామండి. ఇంకొకటి ఏంటంటే మన ఫైన్ ఆర్ట్. ఈ ఫైన్ ఆర్ట్ అనేది ముఖ్యంగా ఇప్పుడు ఈ స్కూళ్ళల్లో కానీ కాలేజీలో కానీ ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్గా కావాలంటే ఈ ఫైన్ ఆర్ట్ విద్యను నేర్చుకోవాలి. ఫైన్ ఆర్ట్లో డ్రాయింగ్, పెయింటింగ్, స్కల్ప్చరు, తర్వాత గ్రాఫిక్స్ అని ఉంటుంది. ఈ గ్రాఫిక్స్ అనేది ఎక్కువగా యూరోపియన్ కంట్రీలో బాగా వాడతారు. ఈ గ్రాఫిక్స్ అనేది కంప్యూటర్ గ్రాఫిక్స్ కాదు మేడం, ఇది ఈ గ్రాఫిక్స్ అనేది మాన్యువల్ గ్రాఫిక్స్, దాంట్లో డిఫరెంట్ చాప్టర్స్ ఉంటాయండి. మళ్ళీ ఫైన్ ఆర్ట్స్ లో కూడా వివిధ రకాలు ఉంటాయండి. అందులో డ్రాయింగ్ అనేది కూడా ఒక భాగం. అది ఒక భాగం. డ్రాయింగ్ అంటే ఫైన్ ఆర్ట్స్ కోర్సు ఎవరు చేసినా కూడా డ్రాయింగ్ అనేది బేసిక్. అది ఏ కోర్స్ చేసినా డ్రాయింగ్ అనేది కంపల్సరీ నేర్చుకోవాల్సింది దాంట్లో. ఈ డ్రాయింగ్, పెయింటింగ్, గ్రాఫిక్స్ అనేవి ఒకే కోర్సుందండి? ఇవన్నీ ఒకటే కోర్సుందండి. మీరు బ్యాచిలర్ డిగ్రీ చేస్తున్నారు పెయింటింగ్స్ లో, మాస్టర్స్ చేస్తున్నారు గ్రాఫిక్స్ పెయింటింగ్ ఎడ్యుకేషన్ లో, ఒక కళాకారుడిగా మీకు ఎలా ప్రోత్సాహం లభించి ఎందుకు దీనిపై ఆసక్తి కలిగి ఉన్నారు మీరు? యాక్చువల్ అంటే మనం, నేను ఊర్లో నల్గొండ డిస్ట్రిక్ట్ లో చదువుకున్నాను మేడం. ఆ నుంచి నెల్లికూదురు అనే విలేజ్ కి వచ్చాము మా పేరెంట్స్ రావడంతో. అక్కడికి వచ్చిన తర్వాత చాలామంది ఆ ఊర్లో కళాకారులు ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఒక స్కూల్లో డ్రాయింగ్ టీచరు ప్రభాకర్ సార్ అని ఉన్నారు, కాకపోతే నేను అతన్ని కలుసుకోలేకపోయాను. అతను నేర్పిన శిష్యులు చాలామంది ఆ ఊర్లో ఉండి వాళ్ళందరినీ చూసిన తర్వాత నాకు ఎంకరేజ్ అయిందండి, ఈ కళని నేర్చుకోవాలా, వీళ్ళలాని పైకి రావాలనే ఉద్దేశం ఉండే. అప్పుడే నాకు ఆ ఊర్లో శ్రీ అక్కరే కరుణాసాగర్ అని పరిచయం అయ్యారు. ఆయన స్టూడెంట్గా ఉన్నప్పుడే చాలా అద్భుతంగా గీశాడు అతను. ఆ నగ చిత్రాలు చేయడం కానీ రియలిస్టిక్ వర్క్ చేయడం బాగా చేశారు. సో వారి దగ్గరికి వెళ్ళి నేను శిష్యరికంగా చేసి తన దగ్గర ఉన్నవి అన్నీ మెలుగులు నేర్చుకొని నేను డ్రాయింగ్లో కంపల్సరీ ఒక డిగ్రీ చేసేసి నా శాశక్తుల ఈ దేశానికి కానీ ఏదో చేయాలన్న ఆలోచనతో, తపనతో నేను ఆంధ్ర యూనివర్సిటీలో చేరానండి డిగ్రీలో. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా స్ఫూర్తి అనేది మీకు లభించింది. ఇలా ఈ ఫైన్ ఆర్ట్స్ అనే కళని మిగతా వాళ్ళు కూడా ఔత్సాహికంగా ముందుకు రావాలి అంటే వారికి మీరు ఎటువంటి సూచనలు ఇస్తారు? యాక్చువల్ అంటే చాలామంది పేరెంట్స్ మేడం అందరికీ వాళ్ళ యొక్క కూతురు కొడుకులు ఇంజనీర్లు డాక్టర్లు కావాలనే ఆలోచన చాలా ఉంటుంది వీళ్ళకు. సో ఈ ఆలోచన అనేది నేను తప్పనట్లేదు, కరెక్టే. కానీ ఈ కోర్సుకి అన్నిటికీ మూలము ఆర్ట్ అనేది పేరెంట్స్ తెలుసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉందండి. ఎందుకంటే ఒక ఇంజనీర్ కావాలి అబ్బాయి కానీ అమ్మాయి కానీ అంటే బేసిక్ నాలెడ్జ్ లేకుండా వాళ్ళు ఇంజనీర్గా సఫలీకృతం కాలేరండి, మంచి ఇంజనీర్గా. ఎందుకంటే గుండు పిన్ని దగ్గర నుంచి మొదలు పెడితే రాకెట్లో ఉన్న పార్ట్స్ మొత్తం, రాకెట్ డిజైనింగ్ వరకు కూడా ఇంజనీర్లే చేస్తారు. ప్లస్ మన ఇంట్లో ఏ వస్తువు వాడాలన్నా కూడా ఫస్ట్ మనం మార్కెట్కి వెళ్తే ఏది అందంగా ఉంది, ఏది కలర్ఫుల్గా ఉంది, ఏది అయితే మనకు యూజ్ఫుల్గా ఉంటుంది అనేది బాగా ఆలోచిస్తాం. అంటే మనలో ఉన్న ఆర్ట్ ఉంది, ఈ ఆర్ట్ని వేరే వాళ్ళు ఎన్కాష్ చేసుకుంటున్నారు. ఇది వాళ్ళు చేసే వాళ్ళు కూడా ఒక మంచిగా చేస్తేనే ఇది అమ్ముడుపోతుంది ఎక్కువ క్వాంటిటీగా, లేదంటే ఆ సరుకు మొత్తం అక్కడ ఆగిపోతుంది. సో వాళ్ళు కూడా ఏంటంటే ప్రజలకు అనుకూలమైంది, వాళ్ళకు నచ్చే విధంగా తయారు చేయడంలో ఓ నిపుణత సాధించాలంటే మంచి ఆర్టిస్ట్ అయి ఉండాలండి. అప్పుడే వాళ్ళు డ్రాయింగ్ చేయడం కానీ దాని కలర్ కాంబినేషన్ కానీ దాని షేప్ కానీ నేర్చుకుంటారు, దాంట్లో మంచి ఇంజనీర్ అని సంపాదించుకుంటారు. ఇదే విధంగా ఒక డాక్టర్ కావాలన్నా కూడా ఆ వ్యక్తి యొక్క సర్జరీ చేస్తున్నప్పుడు కానీ కటింగ్ చేస్తుంటే ఎంత డీప్ కట్ చేయాలా, ఎంత హైట్లో కట్ చేయాలా, ఎలా స్టిచ్చెస్ వేస్తే ఫోల్డింగ్ లేకుండా అవుతుంది, ఎంత వాళ్ళకు సాటిస్ఫాక్షన్గా ఉండాలంటే ఏం చేయాలనేది ఉంటుంది. సో మంచి స్కిల్స్ ఆర్ట్లో ఉంటే ఒక మంచి డాక్టర్గా, మంచి ఇంజనీర్గా
ఇంకా ఏ ఫీల్డ్లో కూడా మంచి ప్రొఫెషనలిస్ట్గా ఎదగడానికి ఈ ఆర్ట్ అనేది బాగా ఉపయోగపడుతుందండి. ఇందాక మీరు చెప్పినట్టుగా చాలా చిత్రాలు సామాజిక స్పృహను కలిగించే విధంగా ఉంటాయి. కొన్ని చిత్రాలను చూసినప్పుడు మనం అబ్రపడిపోతాం, అవి ప్రాణం పోసుకొని ఉన్నాయా అన్నట్టుగా ఉంటాయి. పికాసు కానీ మనం రవివర్మ చిత్రాలను కానీ చూసినప్పుడు అటువంటి చిత్రకళలో మీరు ఎన్నో విజయాలను సాధించారు, ఎన్నో గొప్ప గొప్ప అవార్డ్స్ని తీసుకున్నారు. ఇవన్నీ సాధించడానికి మీరు ఎటువంటి ప్రయత్నాలు చేశారు? నేను యాక్చువల్గా ఈ బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఆంధ్ర యూనివర్సిటీలో చేస్తున్నప్పుడు మా యొక్క గురువుగారు టి సుధాకర్ రెడ్డి, తనది నల్గొండ వాస్తవ్యులు, వాళ్ళ దగ్గర ఉండి నాకు వెన్నంటుండి ప్రోత్సహించారు బాగా. సో ఆ టైంలో ఆంధ్ర యూనివర్సిటీలో దగ్గర 3 ఇయర్స్ నేను ఒక ఛాంపియన్గా ఉన్నాను. అక్కడ ఏ కాంపిటీషన్ జరిగినా కూడా నాదే ప్రథమ స్థానం జరిగింది. ఆల్ ఇండియన్ యూనివర్సిటీ నుంచి 2 సార్లు నేను గోల్డ్ మెడల్ సాధించాను. ఆ తర్వాత ఈ 92 నుంచి నేను ఎంఎస్ యూనివర్సిటీ బరోడాలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశాను. 95లో మన కేంద్రీయ విద్యాలయ సంఘటనలో ఉద్యోగం సంపాదించాను మేడం. ఆ సంపాదించిన క్రమంలో ఎన్నో అవార్డ్స్, అంటే ఇక దానికి చాలా లిస్ట్ ఎక్కువ ఉంది. సో ముఖ్యంగా ఏంటంటే ఒక ఉత్తమ ఉపాధ్యాయునిగా లయన్స్ క్లబ్ వాళ్ళు, మన ఈ రోటరీ క్లబ్ వాళ్ళు ఇచ్చారు మేడం. తర్వాత కేంద్రీయ విద్యాలయ సంఘటన ప్రతిష్టాత్మక 2011లో మన రీజనల్ ఇన్సెంటివ్ అవార్డు అని హైదరాబాద్ రీజనల్ నుంచి ఇచ్చారు. తర్వాత 2012లో కేంద్రీయ విద్యాలయ సంఘటన న్యూఢిల్లీ హెచ్ఆర్డీ మినిస్ట్రీ వాళ్ళు ద బెస్ట్ టీచర్గా అవార్డు ఇచ్చారు. ఇదే కాకుండా నాకు జీవితంలో సంతృప్తినిచ్చేది ఏంటంటే 2004 నుంచి 2009లో నేను ఆఫ్రికా కంట్రీలో ఒక బోట్స్వానా దేశంలో పనిచేశాను. ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ పంపించింది నన్ను. ఆ పంపించిన క్రమంలో 2005లో ఆ దేశంలో ఉన్న అత్యుత్తమ అవార్డు నాకు ఇవ్వడం జరిగింది. పిల్లలకు జరిగిన ఎంకరేజ్మెంటు, వాళ్ళ యొక్క డెవలప్మెంట్ చూసేసి ఇవన్నీ వచ్చాయని నేను అనుకుంటున్నాను మేడం. మీరు ఇందాక చెప్పినట్టు మీరు ఇక్కడే కాకుండా వేరే దేశాల్లో, ఆఫ్రికా లాంటి దేశాల్లో, బోన్స్వానాలో వెళ్ళి అక్కడ 5 ఇయర్స్ టీచర్గా చేసి వచ్చారు కదా, మీరు గమనించిన తేడాలు ఏంటి? ఇక్కడ ఏంటంటే ఆఫ్రికాలో వచ్చేసి ముఖ్యంగా వాళ్ళ యొక్క ఆర్ట్ ఎడ్యుకేషన్ని ఒక సబ్జెక్టే తీసుకుంటారండి. మన దేశంలో ఈ ఆర్ట్ అనేది, వర్క్ ఎక్స్పీరియన్స్ అని, ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది 2 సబ్జెక్టుల మధ్యలో ఒక బ్రేక్లా తీసుకుంటారు. ఏదో సైన్స్ ఇంగ్లీష్ అయిపోయిన తర్వాత ఆర్ట్ పీరియడ్ పంపిస్తే కొంచెం ఫ్రీ అయిపోతారు పిల్లోడు, తర్వాత మళ్ళీ నెక్స్ట్ సోషల్ అని ఇంకైనా చెప్పవచ్చు. అంటే ఒక ఫ్రీడమ్ కొరకు, వాళ్ళకు ఒక రిలాక్సేషన్ కొరకు అనేది సబ్జెక్ట్ వాడుకుంటారు. అక్కడ రిలాక్సేషన్ కొరకు కాకుండా దాన్ని ఒక మేజర్ సబ్జెక్ట్గా వాడుకున్నారు మేడం. ఇక్కడైతే ఏదైతే మిగిలిన సబ్జెక్టులో మనకు యూనిట్ టెస్ట్లు హాఫ్ ఇయర్లీ ఉంటాయి కదా, అలాగే అక్కడ కూడా యూనిట్ టెస్ట్లు హాఫ్ ఇయర్లీ మిగిలిన సబ్జెక్టుతో సహా ఉంటుంది. సో అక్కడ ఏంటంటే థియరీ పార్ట్ కూడా ఆర్ట్లో భాగం అయిపోయింది మేడం. ఇక్కడ థియరీ అనేది లేదు జనరల్గా. అది ఏదన్నా ఇంట్రెస్ట్ ఉన్న టీచర్ చెప్పాలి తప్ప థియరీ కాకుండా డైరెక్ట్గా ప్రాక్టికల్ ఎక్కువ చేయడం జరుగుతుంది ఇక్కడ. మీ చిత్రకళలో ప్రముఖుల గురించి వివరిస్తారు? ప్రముఖులు అంటే మన ఇండియా లెవెల్ అయితే చాలామందే ఉన్నారు మేడం. మనకు ఆద్యులు ఏంటంటే రాజా రవివర్మ అనేది అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే ఆయన ఇండియాలో ఫస్ట్ ఆయిల్ పెయింటర్, మొదటగా వినిపించే పేరు. అతని యొక్క పెయింటింగ్స్ వల్లనే మనం అసలు దేవతలని, దేవతామూర్తులని ఎలా ఉంటారనే మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. అతను చేసిన యొక్క వర్క్ ఎలా ఉంటుందంటే అక్కడ మనిషి నిజంగా నిలబడారా, నిజంగా ఆ లైట్ ఉందా, అసలు మనకు తెలుసుకోలేము. అంటే ఒక ఒరిజినల్కును ప్లస్ ఒక రియలిస్టిక్ అంటే ఎట్లుంటుంది అనేది అది ఎగ్జాంపుల్ అతనిది. అంతగా బాగా చేసింది అతను. సో వారు ఈ ఎక్కువ పాపులారిటీ కావడానికి మన పెయింటింగ్ అతని యొక్క మూల కారకుడు. అతను ముంబైలో లిథోగ్రఫీ అనే స్టూడియో స్టార్ట్ చేశారు మేడం. ఆ స్టూడియోలో ఏంటంటే ఎక్కువగా ఈ గాడెసెస్ పిక్చర్స్ని ప్రింట్ చేసేసి ఒక క్యాలెండర్స్ లాగా ప్లస్ ఒక బల్క్గా పబ్లిక్ చేసేసి ఈ దేవతామూర్తులకు, వాళ్ళ ఆయనకు ఇచ్చిన రూపాలకు అందరి పబ్లిక్ తెలియజేసేటట్టు చేశారు మేడం. మన రాష్ట్రంలో ఎవరైనా ప్రముఖులు ఉన్నారా అండి? మన రాష్ట్రంలో ఉన్నారంటే, మన రాష్ట్రం ఒక ఇండియాలో ఒక బెస్ట్ వన్. అందులో లక్ష్మాగౌడ్ అనేది మనకు పేరుకు చాలా సీనియర్ మోస్ట్ ఆర్టిస్టు. తోట వైకుంఠము,
కాపు రాజయ్య, డిఎల్ఎన్ రెడ్డి, రవీందర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, సూర్యప్రకాష్, అనంతయ్య, మన ఇప్పుడు వరంగల్ జిల్లాలో కూడా మర్రి గోపాల్ రెడ్డి, సారయ్య, విశ్వనాథ్ గారు వీరంతా ప్రముఖులే మేడం. వీరందరూ చేస్తున్న కృషి వల్లనే ఈరోజు మేము కూడా ముందుకెళ్తున్నాం. వీళ్ళందరినీ చూసేసే మేము నేర్చుకున్నాము. మా యంగ్స్టర్స్ అంతా వాళ్ళందరికీ రుణపడి ఉంటాము. చిత్రకళతో పాటు ఇప్పుడు శిల్పకళ అనేవి ఉంటాయండి. ఇప్పుడు మనం ఆలయాలకు వెళ్ళినప్పుడు వాటిపైన శిల్పాలు చూసి మనం అబ్బురపోతూ ఉంటాము. శిల్పకళ కూడా ఈ చిత్రకళ కిందకి వస్తుందా అండి? అవునండి. ఫైన్ ఆర్ట్ అంటేనే ఇప్పుడు దీంట్లో మూడు భాగాలు అండి. నేను చెప్పాను, డ్రాయింగ్, పెయింటింగ్, స్కల్ప్చరు, ఈ గ్రాఫిక్స్. ఈ శిల్పకళ కూడా దీంట్లో ఉంటుంది భాగము. చిత్రకళ వేరు, శిల్పకళ వేరు. చిత్రకళలో ఏంటంటే మనం జనరల్గా డ్రాయింగ్ చేస్తాము, పెయింటింగ్స్ కలర్స్తోనే చేసే, క్యాన్వాస్ మీద పెయింటింగ్ చేయడం చిత్రకళ కిందకి వస్తుంది. ఈ స్కల్ప్చర్ ఏంటంటే స్కల్ప్చర్లో వుడ్ మీద చేయటము, సిమెంట్తో చేయటం, స్టోన్ కార్వింగ్ చేయటము, ఇవి శిల్పకళ కిందకి వస్తుందండి. ఈ శిల్పకళ అంటే మన దేశంలోనే ఒక రకంగా పేరు మోసింది. రామప్ప, థౌజండ్ పిల్లర్స్ టెంపుల్, కిలా వరంగల్, ఇవన్నీ మన తెలంగాణలో శిల్పకళకు వన్నె తెచ్చినవి. ఎందుకంటే చారిత్రాత్మక కట్టడాలు మన రాష్ట్రంలో ముఖ్యంగా ఉన్నాయి, చాలా పేరుగాంచినవి ఉన్నాయి. అవి వాటిలో ఉన్న నైపుణ్యత చాలా గొప్పది. అది ఒక ఆర్ట్ టీచర్గా మీరు ఇప్పుడు కేంద్రీయ విద్యాలయంలో చేస్తున్నారు కదా, ఒక ఆర్ట్ టీచర్గా మీరు విద్యార్థుల్లో దీనిపైన ఇంట్రెస్ట్ తీసుకురావడానికి ఎటువంటి మార్గాలు ఎంచుకున్నారు? పిల్లలు ఏంటంటే మేడం, మనం వేరే సబ్జెక్ట్ అనుకోండి లెక్చర్ మెథడ్లో వెళ్ళిపోతారు. టీచర్ ఇక్కడ బోర్డు దగ్గర నిలబడతారు, వాళ్ళు లెక్చర్ ఇచ్చుకుంటూ వెళ్తారు. ఆ 40 మందిలో కాన్సన్ట్రేట్ చేయడం తక్కువ. కాకపోతే ఆర్ట్లో ఏంటంటే ఈ 40 మందిని కాన్సన్ట్రేషన్ తీసుకురావచ్చు. ఎందుకంటే ఒక మంచి ఆర్టిస్ట్ అయింది అనుకోండి, అందరు ఇక్కడే కాన్సన్ట్రేషన్ చూపిస్తారు. సో ప్రతి ఒక్కరికి ఏంటంటే, నేను ఎవరికి ఒక బోర్డు మీద ఒక డ్రాయింగ్ చేసి చూపించడం అనేది జరగదు మేడం. ఎందుకంటే ఈ డ్రాయింగ్ చేసి చూపించడం వల్ల ఏం జరుగుతుందంటే, అందరు అదే డ్రాయింగ్ నేను ఏ షేప్లో చేశానో అదే షేప్లో చేయడం జరుగుతుంది. అదే నేను ఆ బోర్డు మీద డ్రాయింగ్ చేయకుండా పిల్లలకు ఆ టాపిక్ ఇచ్చేసి మీరు చెయ్యండి నాయన, ఒక ఆవును తీయండి, లేదా ఒక ఫెస్టివల్ తీయండి, సంక్రాంతి తీయని చెప్పాను అనుకోండి, 40 రకాల సంక్రాంతులు వస్తాయి. నేను ఒక సంక్రాంతి బోర్డు మీద తీసేస్తే ఒకే సంక్రాంతి 40 మంది చేస్తారు. సో అలాంటి పద్ధతిలో నేను ఫాలో అవుతాను. 40 రకాలుగా ఇండివిజువల్గా డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళని డెవలప్ చేయడం అనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం మేడం. వారి వారి యొక్క స్టైల్లో వాళ్ళు చేస్తున్న పద్ధతిని పట్టుకొని అందులో మంచిది మాత్రమే నేను ఎన్నుకోవడం జరుగుతుంది, చెడుదాన్ని లాస్ట్కి చెప్పడం జరుగుతుంది. ఇది బాగా జరిగింది, ఇది బాగుంది, ఇది అద్భుతంగా ఉంది, దీనిలో షేడింగ్ బాగుంది, దీంట్లో కలర్ బాగుంది, సో ఇది ఇలా చేస్తే బాగుంటాయి అనేది నెగిటివ్ ఆస్పెక్ట్ని తర్వాత చెప్పడం జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే విద్యార్థులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మా సార్ బాగా చెప్తున్నారు, ఇంకా డెవలప్ చేయాలని ఆలోచన వస్తుంది. సో ముందే ఇది బాగలేదని అన్నాం అనుకోండి, డిసెంకరేజ్ అయిపోయి పిల్లడు అసలు చేయకుండా పోతారు, ఫ్యూచర్లో ఇంకెందుకు వెనకరాకుండా పోతారు. అంటే పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను మీరు వెలికి తీయడానికి శాయశక్తిలో ప్రయత్నిస్తారు. అలాగే ఇప్పుడు పిల్లలలో ఈ చిత్రకళ అనేది వారి భవిష్యత్తులో ఏ విధంగా ఉపయోగపడుతుందండి? వీరి యొక్క భవిష్యత్తు అంటే, అసలు భవిష్యత్తు అనేది ఒక ఎడ్యుకేషన్ ఆస్పెక్ట్ తీసుకుంటే చిత్రకళ లేకుండా ఏది లేదు మేడం, ఏ సబ్జెక్ట్ లేదు. ఎందుకంటే ప్రతి ఫీల్డ్లో కూడా మీకు చిత్రకళ అనేది ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనిషి అనేది మార్పు కోరుకుంటున్నాడు. ఈ మార్పు కోరుకున్న టైంలో ఎలాంటిది ఇష్టపడుతున్నారు జనాలు ఎక్కువగా, ఏ కలర్స్ ఎక్కువ ఇష్టపడుతున్నారు, ఏ షేప్లో ఉంటే బాగుంటుంది, ఏ షేప్లో ఉంటే మార్కెటింగ్ జరుగుతుంది. ఈ మార్కెట్లో ఒక్కోసారి ఏంటంటే మన ప్యాకేజ్ డిజైన్లు చూసి కూడా కొనుక్కున్న రోజులు వచ్చాయి. పిల్లలు ఉన్నానుకోండి, బిస్కెట్ ప్యాకెట్లు ఉన్నానుకోండి, ప్యాకెట్ డిజైన్ చేసే కొంటారు. అంటే ఇక్కడ ఆర్ట్ యొక్క స్కిల్స్ బాగా ఉపయోగపడాలి. అంటే దాని యొక్క పద్ధతులు, దాని యొక్క ఉపయోగాలు కూడా ఉండే విధంగా చేయాలి మేడం ఆర్టిస్ట్. అప్పుడే ఆర్టిస్ట్కు వాల్యూ బాగా పెరుగుతుందండి. మన రాష్ట్రంలో ఈ చిత్రకళకు ఎటువంటి ప్రాధాన్యం ఉందండి? మన రాష్ట్రంలో మేడం అద్భుతంగా ఉందండి. ప్రస్తుతానికైతే ఇంతకుముందు ఉన్న ప్రభుత్వంలో కన్నా ఇప్పుడు ప్రభుత్వం చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నారు. వాళ్ళు చిత్రకళకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇది మనం ఇప్పుడు ప్రస్తుతానికి వరంగల్ సిటీలో కూడా మీరు కూడా చూడవచ్చు. మీరు ఎక్కడ రోడ్డు మీదకి వెళ్ళినా కూడా పెయింటింగ్స్ అవ్వబడుతున్నాయి. ఒక పెయింటింగ్ అని కాకుండా ఆల్మోస్ట్ చాలా స్కూల్స్ వరకు పర్మనెంట్ ఉద్యోగాలు అయితే ఇవ్వట్లేదు, కానీ పార్ట్ టైం ఉద్యోగాలు మాత్రం చాలా వరకు వచ్చినాయి. చాలామంది రాజీవ్ ఫౌండేషన్ కిందనో ఒక ఆర్గనైజేషన్ కింద చాలామందికి అడాకి బేసిక్ మీద ఆర్ట్ టీచర్ పోస్ట్ ఇచ్చారు మేడం. ఇది ఇప్పుడు డిఎస్సి కూడా ఒకటి వేశారు, దాంట్లో కూడా కొంతమంది పోస్టులను ఫిలప్ చేస్తున్నారు. అంటే ఇది చాలా శుభ పరిమాణం. ఇంతకుముందుకు ఎప్పుడు మనకు ఆర్ట్ టీచర్లు అంటే చాలా రేరుగా ఉండేది. జిల్లాలో ఒక 6-7 మంది ఉన్నా కూడా గొప్పగా ఉండేది.
అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా స్కూళ్ళల్లో 80% వరకు నింపుతున్నారు మేడం. సో ఇది ఒక శుభ పరిమాణం. ఇప్పుడు మీరు కేంద్రీయ విద్యాలయంలో ఆర్ట్ టీచర్గా ఉన్నారు, అలాగే మిగతా స్కూళ్ళల్లో కూడా ఖచ్చితంగా ఆర్ట్ టీచర్స్ ఉంటున్నారా? ఎంతవరకు ఈ చిత్రకళ అనేది నేర్పబడుతుంది విద్యార్థులకి? యాజ్ పర్ ద ఈ ఎన్సీఆర్టీ రూల్స్ ప్రకారం మేడం ఎక్కువ ప్రతి స్కూల్లో ఆర్ట్ టీచర్ ఉండాలండి రూలు. కానీ అన్ని గవర్నమెంట్లు అది ఫాలో కావట్లేదు. సరే ఇప్పుడైతే ప్రభుత్వం కదా కొంచెం ఫాలో అవుతారు. కేంద్రీయ విద్యాలయ, నవోదయ విద్యాలయ, సైనిక్ స్కూల్స్ అనేది ఆల్మోస్ట్ 99% దే ఆర్ ఫాలోయింగ్ మేడం. అన్ని స్కూళ్ళల్లో ఆర్ట్ టీచర్లు ఉన్నారు. అంటే ఆర్ట్ టీచర్లు లేకపోతే అసలు ఆ స్కూల్లో అందం అనేది ఉండదండి. ఆ స్కూల్కు బ్యూటిఫికేషన్ రావాలంటే ఆర్ట్ టీచర్ కంపల్సరీ ఉండాల్సిందే. వాళ్ళకు ఒక బ్యూటిఫికేషన్ అని కాకుండా విద్యార్థుల యొక్క నైపుణ్యత, స్కిల్స్ బయట తీయాలకేటివి అంటే ఆర్ట్ టీచర్ ఉంటే వాళ్ళ యొక్క మిగిలిన సబ్జెక్టులు కూడా వాళ్ళు నోట్బుక్స్లు రాయడం కానీ, నోట్బుక్స్లో డ్రాయింగ్లు చేయడం కానీ, వాళ్ళు థింకింగ్ చేసే విధానంలో కానీ, వాళ్ళు నడిచే విధానాలు కానీ మార్పు తీసుకురావడంలో ఆర్ట్ టీచర్ యొక్క ముఖ్య పాత్ర ఉంటుందండి. ఇందాక మీరు అన్నట్టు ప్రభుత్వాలు కూడా ఈ మధ్యకాలంలో ఉపాధి కల్పిస్తున్నాయి ఆర్ట్కి అనేసి అన్నారు కదా, చాలామంది దానిపైన ఇంట్రెస్ట్ ఉన్నా కూడా అరే ఉపాధి ఉండదేమో అన్న డైలమాలో దీని వైపు రావడానికి అంత ఉత్సాహం చూపించరు. అటువంటి వారికి మీరు ఇచ్చే సందేశం? లేదండి, అది చూపించరు అనేది నేను ఒప్పుకోలేను మేడం. ఎందుకంటే చాలామంది వస్తున్నారు. ఇప్పుడు మీరు ఎక్కడ చూసినా కూడా అన్ని యూనివర్సిటీ వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పెడుతుంది. దీని మీద ఫైన్ ఆర్ట్స్ అనేది ఇంటర్మీడియట్ తర్వాత 4 ఇయర్స్ కోర్స్ అండి. కొన్ని చోట్ల ఏంటంటే ట్రెడిషనల్ పద్ధతిలో ఒక 10th డిప్లొమాలు కూడా ఉన్నాయి, కానీ డిప్లొమాలు చాలా తక్కువ, డిగ్రీ ఎక్కడికి పోయినా కూడా మీరు కాంపిటీషన్ ఉంటుంది ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో. కాలేజ్ ఎందుకంటే కాలేజ్ తక్కువ ఉన్నాయి, పెంచితే ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది, కానీ చాలా తక్కువ ఉన్నాయి. ఈ ఫైన్ ఆర్ట్స్ కోర్స్ చేసిన వాళ్ళు ఏదో ఒక జాబ్లో సెటిల్ అయిపోతారండి. వీళ్ళకి జాబ్ ఆపర్చునిటీ చాలా ఎక్కువ ఉన్నాయి. గవర్నమెంట్ నుంచి తక్కువ ఉన్నా కూడా ప్రైవేట్ సెక్టర్లో ఇంకా ఎక్కువ ఉన్నాయి. సో మనిషి అనేది ఎవరైనా వారి యొక్క నిజమైన స్కిల్స్, వాళ్ళు చదువుకు నిజమైన న్యాయం చేకూరిస్తే వాళ్ళకి ఎక్కడా డోకా లేదు. లక్షల లక్షల్లో వేల వేలల్లో జీతాలు తీసుకునే రోజులు ఈ రోజుల్లో ఉన్నాయండి. ఆర్టిస్టుకు చాలా ఇంపార్టెన్స్ ఉంది సొసైటీలో. అంటే ఈ చిత్రకళ ద్వారా ఎట్లా అప్రోచ్ అవ్వాలి, అది చదవడానికి ఏ యూనివర్సిటీస్, ఏ కాలేజ్లో ఈ విద్యని అభ్యసించాలి అనే అవగాహన చాలా తక్కువనే చెప్పాలి. అంటే దీనికి ఏజ్ లిమిట్ ఉందా, అంటే ఎటువంటి చదువు దీనికి అర్హత అనేది చాలా మందికి తెలియదు అండి. సో ఆ ఏజ్ లిమిట్ కానీ ఏ అర్హత, చదువు అర్హతల గురించి వివరించండి. మనకు చిత్రకళకు అర్హత అనేది ఓన్లీ బేసిక్ 10+2 ఇంటర్మీడియట్, మన స్టేట్లో ఇంటర్మీడియట్ అంటాము, 10+2 సిబిఎస్ఈ బోర్డు వాళ్ళు అంటాము. ఇది చదువుకున్న వాళ్ళు ఎవరైనా కూడా ఎగ్జామ్ రాయొచ్చు మేడం. ఈ ఎగ్జామ్లో ఏంటంటే రకరకాల యూనివర్సిటీలో కొంతమంది మెరిట్ ప్రకారము ఇస్తారు, కొంతమంది ఎంట్రన్స్ టెస్ట్ పెట్టి దాంట్లో అయిపోయిన తర్వాత ఇస్తారు, కొంతమంది ఎంట్రన్స్ ప్లస్ ఇంటర్వ్యూ కూడా ఉంటుందండి. సో దీంట్లో కోర్సులో ఏంటంటే బీఎఫ్ఏ పెయింటింగు, బీఎఫ్ఏ స్కల్ప్చరు, బీఎఫ్ఏ అప్లైడ్ ఆర్ట్, బీఎఫ్ఏ యానిమేషను, తర్వాత డిగ్రీలో ఎన్ఐడి కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోస్తుంది. అహ్మదాబాద్లో ఉందండి ఎన్ఐడిలో కూడా సిరమిక్స్ డిజైను, స్కల్ప్చరు, టెక్స్టైల్ డిజైను, ఆప్రాలు, ప్లస్ ఇక్కడ మన హైదరాబాద్లో నిఫ్ట్ ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, నిఫ్ట్ కూడా ఈ ఫైన్ ఆర్ట్స్లో కిందికి వచ్చేస్తుందండి. అంటే అది కోర్సులు డిఫరెంట్ అయినా కూడా ఆల్మోస్ట్ ఈ ఆర్ట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు చేయగలిగిన కోర్సులు ఇవి. ప్రతి రాష్ట్రంలో కనీసం ఒక 4-5 కాలేజీలు మాత్రం ఫైన్ ఆర్ట్స్ సంబంధించి ఉన్నాయండి. మీరు నెట్లో మనకు వెళ్తే ఈవెన్ జస్ట్ ఫైన్ ఆర్ట్స్ అని మీరు కొట్టారనుకోండి ఆటోమేటిక్గా మీకు చాలా యూనివర్సిటీల పేర్లు వస్తున్నాయండి. ఇండియాలో చాలా ఫేమస్ అండి, మన ఆసియన్ కంట్రీలో ఫేమస్ అయిన కాలేజీలు ఉన్నాయి. ఒకటి ఎంఎస్ యూనివర్సిటీ బరోడా మేడం, అక్కడ బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ ఉంది. అక్కడ చాలా బ్రాంచెస్ కూడా ఉన్నాయండి, పెయింటింగ్, అప్లైడ్ ఆర్ట్స్, మ్యూరల్ ఆర్ట్, స్కల్ప్చరు, ఈ యానిమేషన్స్, ఇవన్నీ అందులో దొరుకుతున్నాయి. అలాగే మనకు స్టేట్లో వచ్చేసి ఇక్కడ శాంతినికేతన్ కూడా చాలా ఫేమస్, రవీంద్ర భారతి కలకత్తాలో ఉంటుంది. కలకత్తాలో 2-3 కాలేజీలు ఉన్నాయి, శాంతినికేతన్లో ఫేమస్ కాలేజీ ఉంది, ముంబైలో జేజే స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీ ఉంది, అక్కడ ఒక 5-6 కాలేజీలు ఉన్నాయి. ఇంకా మన స్టేట్ విషయంలోకి వచ్చేస్తే ఇప్పుడు జేఎన్టీ యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్ కాలేజీ ఉందండి. జేఎన్టీ ఫైన్ ఆర్ట్స్ కాలేజీ ప్లస్ ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్ 2 కలిపి ఒక యూనివర్సిటీని చేశారు. సో అది డిప్లొమాస్ అంటే చాలా దగ్గర ఒక 40-50 ఏళ్ళ పైనుంచి ఉన్నది మేడం, అది చాలా పురాతన కాలేజీ,
మంచి మ్యాథ్స్ కాలేజీ. అలాగే తెలుగు యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్ కోర్స్ ఉంది. ప్రైవేట్ కాలేజీ కూడా వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అని హైదరాబాద్లో ఉంది. ఆంధ్రప్రదేశ్కి వస్తే మన ఆంధ్ర యూనివర్సిటీలో ఫ్యాకల్టీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఉంది. యోగి వేమన యూనివర్సిటీలో ఒకటి కాలేజ్ ఉంది. తిరుపతిలో కూడా శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఉంది. అక్కడ ట్రెడిషనల్ స్కల్ప్చర్ను నార్మల్ కోర్సు రెండు ఉన్నాయి మేడం. ట్రెడిషనల్ పెయింటింగ్ కూడా ఉంది. సో దాన్ని ఎవరికి ఎలాగ ఇష్టం ఉంటే కూడా దాన్ని చూజ్ చేసుకుని ఉంటుంది. అంటే ట్రెడిషనల్ స్కల్ప్చర్ అంటే ఓన్లీ టెంపుల్ స్కల్ప్చర్ మాత్రం చేస్తారు. సో ట్రెడిషనల్ పెయింటింగ్ అంటే కూడా మన ఇప్పుడు చేరియాలో ఇట్లా చేస్తున్నాం చూడండి, ఆ ట్రెడిషనల్లో తంజావూరు స్టైల్లో. సో అలాంటి స్టైల్లో ఉన్న పెయింటింగ్స్ కూడా నేర్పుతారు అక్కడ. సో ఆ పర్టికులర్ కాలేజ్ నేమ్తో మనం వెబ్సైట్లో ఈ రోజు జస్ట్ నేమ్ పెట్టేస్తే అయిపోతుంది. కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అని కొట్టేశారు అనుకోండి, మీకు ఒక 10-20 కాలేజీల పేర్లు వస్తాయి. సో వాటి యొక్క బ్రోచర్ చూసేసుకొని మీరు ఇక్కడ మీ ఇంటికి దగ్గరలో ఏదో ఉంటుంది, ప్లస్ కాలేజీకి ఎంత బాగుంది అనేది మనం చూసుకున్నట్లయితే దాన్ని బట్టి ముందుకెళ్ళిపోవచ్చండి. ఇప్పుడు మీరు ఆంధ్ర యూనివర్సిటీలో బ్యాచిలర్ డిగ్రీ చేస్తున్నారు కదండి, సో ఆ డిగ్రీ మిగతా డిగ్రీ లాగానే దానికి కూడా ఉపాధి అనేది కలుగుతుందా చివరికి? అవును, డిగ్రీ చేసిన తర్వాత పీజీ చేసిన తర్వాత ఏదో ఒక జాబ్లో సెటిల్ అవుదాము అనుకుంటారు కదా. ఈ ఇప్పుడు మీరు చేసిన బీఎస్సీ ఆర్ట్ ఎడ్యుకేషన్ ద్వారా కూడా సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బీఎస్సీ ఆర్ట్ ఎడ్యుకేషన్ తర్వాత చాలా ఉన్నాయండి. ఎక్కడెక్కడంటే ఒక టీచర్గా సెటిల్ కావాలంటే బీఎఫ్ఏ డిగ్రీ ఉండాలండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లు అన్నీ కూడా డిగ్రీ అయిపోతేనే మీకు టీచర్ పోస్టులు ఇవ్వడం జరుగుతుంది. డిప్లొమాలతోని చాలా తక్కువ ఇవ్వట్లేదు. అది ఒకప్పుడు ఉండే డిప్లొమాలు, ఇప్పుడు అన్ని డిప్లొమాలన్నీ అప్గ్రేడ్ అయిపోయినాయి కాబట్టి డిగ్రీ టెన్త్ తర్వాత చేసేది ఒకప్పుడు ఉండే, ఇప్పుడు ఆల్మోస్ట్ లేదు ఇంకా. అంటే ఇప్పుడు ఏజ్ లిమిట్ కూడా ఓ 35 ఇయర్స్ దాకా ఉండదు కాబట్టి మనకు చాలా సంవత్సరాల క్రితం అది డిప్లొమా ఉంది. డిప్లొమా డిగ్రీతోని సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో ఇస్తున్నారు. స్టేట్ గవర్నమెంట్లో మాత్రం ఒక సర్టిఫికెట్ టీటీసీ అంటారు, టెక్నికల్ టీచర్ ట్రైనింగ్ సర్టిఫికెట్ ఉంటే ఇస్తున్నారు మన స్టేట్ గవర్నమెంట్లో. సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం డిగ్రీ కంపల్సరీ అండి. దీంట్లో స్కూల్ టీచర్గా సెటిల్ కావచ్చు, దూరదర్శన్లో గ్రాఫిక్ ఆర్టిస్ట్ పోస్ట్ తీసుకోవచ్చు, ప్లస్ ఒక ఇన్స్టిట్యూషన్లో లెక్చరర్గా సెటిల్ కావచ్చు, టీచర్లుగా సెటిల్ కావచ్చు, ఆర్టిస్ట్ డిపార్ట్మెంట్స్లో ఆర్టిస్టులుగా ఉన్నారు. తర్వాత చాలా డిపార్ట్మెంట్లో ఆర్టిస్టులు ఉన్నారు. ఇప్పుడు మెడికల్ కాలేజ్ కూడా ఆర్టిస్టులు ఉంటారండి. సో వీళ్ళ టెక్స్టైల్ రంగంలో కూడా చాలామంది ఆర్టిస్టులు అవసరం. ఈ రోజుల్లో చాలామంది ఏంటంటే యానిమేషన్ ఫీల్డ్ వెళ్ళారనుకోండి, ఆర్ట్ బ్యాక్గ్రౌండ్తో యానిమేషన్ ఫీల్డ్కి వెళ్ళి ఇంటర్నేషనల్ కూడా సెటిల్ అయిన ఉన్నారు. ఎన్ఐటీ చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ మన ఇండియాలో 90% అబ్రాడ్కి వెళ్ళే పనిచేస్తున్నారండి. అంటే వాళ్ళకి అబ్రాడ్లో కూడా మంచి స్కోప్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు యానిమేషన్ చేసిన వాళ్ళు ఇంటి దగ్గర ఉండి కూడా పనిచేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ కంప్యూటర్స్ అనేది బాగా పాపులర్ అయిపోయింది. పెయింటింగ్ చేసినా కూడా కంప్యూటర్లో ఫోటోషాప్ అవి నేర్చుకొని ఇంటి దగ్గర ఉండి కూడా ఈ కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్లు, యాడ్స్, ప్లస్ ఈ అప్లైడ్ ఆర్ట్కి సంబంధించిన వర్క్స్ మొత్తం చేస్తారు, డిజైనింగ్ చేయడం అన్నట్టు. సో డిజైనింగ్లో కూడా కోర్సులు ఉంటాయండి విజువల్ ఆర్ట్స్లో. ఇందాక మీరు చెప్పినట్టుగా ఫైన్ ఆర్ట్స్లో కూడా చాలా రకాల కోర్సెస్ ఉన్నాయి, క్రాష్ కోర్సెస్ కూడా నిర్వహిస్తున్నారు. ఎటువంటి కోర్సెస్ ఎంచుకుంటే భవిష్యత్తు బాగుంటుంది? ముఖ్యంగా ఏంటంటే ప్రస్తుతానికి ఆ యొక్క విద్యార్థి ఎవరైతే ఫైన్ ఆర్ట్స్ కోర్స్ చేయాలనుకుంటారో అసలు అతనికి ఏమీ ఇంట్రెస్ట్ ఉంది, దేని మీద తన యొక్క బాగా కాన్సన్ట్రేట్ చేయగలుగుతాడు, ఏ యొక్క వర్క్ తనకు నచ్చుతుంది అనేది వాళ్ళు షార్ట్అవుట్ చేసుకోవాలి మేడం. అందులో ఏంటంటే ముఖ్యంగా పెయింటింగ్ అనుకోండి, పెయింటింగ్ అంటే ఒక ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్గానే ఉంటుంది, నెక్స్ట్ టీచర్ పోస్టులు. అదే గ్రాఫిక్ యానిమేషన్ ఉందనుకోండి, ఈ యానిమేషన్లో గవర్నమెంట్ జాబులు తక్కువ, ప్రైవేట్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఇంకోటి డిజైనింగ్ ఉంది, డిజైనింగ్ చేస్తే వాళ్ళు బీటెక్ వాళ్ళ డిజైనింగ్ ఎక్కువ యూజ్ చేస్తారు. అంటే యాక్చువల్గా క్యాండిడేట్ ఎక్కడ ఇంట్రెస్ట్ ఉందనేది, కోర్సులు అనేది చాలా రకాలు ఉన్నాయి. సో ఈ వాళ్ళు చూసుకునే కోర్సు ఫ్యూచర్లో ఏం చేయాలనుకున్నారు, ఏం కావాలనుకున్నారో దాన్ని బేస్ చేసేసుకుని వాళ్ళు బీఎఫ్ఏలో వాళ్ళ సబ్జెక్ట్ని ఎన్నుకోవాలి మేడం. ఈ చిత్రకళను అభివృద్ధి పరచడానికి ఏమైనా సంస్థలు పనిచేస్తున్నాయండి? చాలా సంస్థలు ఉన్నాయి మేడం. అంటే మనకు చిన్నపిల్లలకు స్పెషల్గా ఏంటంటే ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద వాళ్ళు ఒక సొసైటీగా ఏర్పడి వాళ్ళు అప్పుడప్పుడు అంటే ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ కాంపిటీషన్లు పెట్టేసి ఎంకరేజ్ చేస్తున్నారు. ప్లస్ కొంతమందికి మంచి ఆర్టిస్టులని దత్తత తీసుకొని కూడా వాళ్ళని ఒక ఆర్టిస్ట్గా తయారు చేయడం కొరకు వాళ్ళకు ట్రైనింగ్లు కూడా ఇస్తున్నాయి కొన్ని. ఈ మన వరంగల్లో కూడా ఏకశిల ఆర్టిస్ట్ అసోసియేషన్ అని చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. వారు మన రోడ్డు మీద ఉన్న వేసిన పెయింటింగ్స్ గవర్నమెంట్ ఎంత ఇచ్చాదే అని కాకుండా వాళ్ళు ఏదైతే ప్రజల కొరకు
ఒక వాళ్ళ సొసైటీ తరపు నుంచి అడ్వర్టైజ్ చేయాలనే తపనతోనే చాలా వరకు చేశారు. వారి యొక్క పెయింటింగ్స్ కూడా ఏంటంటే జనాలకు ఒక మెసేజ్ ఓరియంటెడ్గా పిక్చర్లు చేశారండి. మనకు డిఫారెస్టేషన్ గురించి కానీ, ఈవెన్ డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, సో యానిమల్ లవర్స్, ఇలాంటి వాటి టాపిక్స్ తీసుకొని దాన్ని మంచిగా చేశారు. మేడం చాలా ప్రయత్నించారు కదండి, క్యాంప్స్ నిర్వహించారు, చాలా ఆ క్యాంప్స్ గురించి ఏమైనా? నీళ్ళు క్యాంపులు అంటే మనకు 2021లో మన లంగర్ హౌస్ హైదరాబాద్లో గోల్కొండ నెంబర్ 1లో విజువల్ అండ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ 21 డేస్ కోర్సెస్ నడిపానండి. అందులో దరిదాపు 60 మంది పిల్లలు పర్ఫార్మింగ్ ఆర్ట్స్లో ప్లస్ క్రాఫ్ట్లో ఆర్ట్లో చాలా మెలకులు నేర్చుకున్నారు. అది కాకుండా నేను ఇప్పుడు ప్రస్తుతానికి 2015-2016లో ZIT మైసూరులో ఆల్ ఇండియా లెవెల్లో డ్రాయింగ్ టీచర్లకు టీచర్ ట్రైనింగ్ ఇచ్చాను మేడం. ఈ 2016లో ఇందులో దగ్గరపు 100 మందికి పైన టీచర్లని వాళ్ళ యొక్క టీచింగ్ ప్రొఫెషనల్ ఎలా ఉండాలి, టీచింగ్ కొత్తగా నడవడికలు ఎలాంటివి ఉంటాయి, అందులో విద్యార్థులకు పైకి తీసుకురావడానికి వాళ్ళని ఉత్సాహపరచడం కొరకు ఈ ఆర్ట్లు అనేది ఎలా ఉంటే బాగుంటుంది, వాళ్ళ ఫ్యూచర్ అనేది చెప్పడం జరిగింది మేడం. ఈ ఫైన్ ఆర్ట్స్కి సంబంధించి చాలా విషయాలు చాలా చక్కగా వివరించారండి. నమస్కారం. థ్యాంక్ యూ. వివిధ కవులు పాటలు ఎలా రాశారు, ఆ పాటలలోని సాహితీ విలువలేంటి, పాట వచ్చిన సందర్భం ఏమిటి, ఇలా మరెన్నో విశేషాలతో రూపొందించిన కార్యక్రమమే రంగోలీ.